రాజమండ్రిలో నేటి నుంచి లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాలకు విరుద్ధంగా ఉదయం 11 గంటల తర్వాత కూడా వ్యాపారాలు సాగించడంతో నగరపాలక సంస్థ ప్రత్యేక బృందాలు బలవంతంగా షాపులను మూయించారు. అయితే కరోనా కేసుల కట్టడి జరగాలంటే జనం రోడ్లపైకి రాకుండా లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, షాపులు కొన్ని గంటల పాటే తెరిచి ఉంచితే రద్దీ మరింతగా పెరిగిపోతుందని వ్యాపార వర్గాలు అంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వరప్రసాద్ అందిస్తారు. అసలు నియంత్రణ లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ నుంచి కూడా మరోసారి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. రాజమండ్రి కాకినాడ నగరాల్లో రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం రాజమండ్రి మెయిన్ రోడ్లో ఉన్నాం. అంటే లాక్డౌన్ యాక్చువల్గా అధికారులు ఇచ్చిన సమయం 11 దాటినప్పటికీ కూడా జనం రద్దీ మనం చూడొచ్చు. విపరీతంగా వ్యాపారులు కూడా అంటే హడావుడిగా ఈ షాపులు మూస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే కూడా పోలీస్ శాఖ నిన్న అత్యవసర సమావేశం కూడా నిర్వహించి 22 బృందాలను కూడా ఏర్పాటు చేసింది నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో. అదేవిధంగా చూస్తే కనుక షాపులు తిరిగి ఉంటే కనుక ఖచ్చితంగా తాళాలు స్వాధీనం చేసుకుని మనం చూడొచ్చు. పోలీసులు కూడా ఇక్కడ ఏ కేసులు నమోదు చేసేందుకు కూడా వస్తున్నారు. అదేదే ఏ షాప్ అయితే తెరిచిందో ఆ షాప్ని ఏదైతే ఫోటో తీసి దాని ప్రకారం కేసు నమోదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా చూస్తే కనుక ఈ లాక్డౌన్ మరోసారి అమలు చేయడం అనేది చాలా ఛాలెంజ్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం రద్దీ యాక్చువల్గా ఇప్పుడు చూస్తే కనుక లాక్డౌన్ సమయం ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా జనం విపరీతమైన రద్దీ మనం చూస్తున్నాం. ఎందుకంటే రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రం. ఎంత కట్టడి చేసినప్పటికీ కూడా జనం 11 తర్వాత కూడా ఈ నిబంధనలు పాటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఒకసారి ఎక్కడికక్కడ జనం ఇంకా బ్లాక్ అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. కరోనా కేసులు మరింతగా వ్యాప్తి చెందే అవకాశం కూడా నేపథ్యంలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక 3500 పైగా కేసులు దాటిపోయి అసలు ఈ లాక్డౌన్ సంబంధించి నిబంధనలు ఎలా ఉన్నాయి, ఇక్కడ వ్యాపార వర్గాలు ఏం చేస్తున్నారు చెప్తున్నందుకు మనతో పాటు ఛాంబర్ అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ అధికారులు మీకు ఏం చెప్పారు, ఈ లాక్డౌన్ పాటించడం అనేది ఇప్పుడు అమలు సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ప్రభుత్వం పూర్తిగా చెప్పట్లేదు, అసలు విషయం చెప్పట్లేదు. మేము మీటింగ్ పిలిచారు, మీటింగ్ పిలిచి ఇలాగ 11 షాపులు కట్టేయాలన్నారు. మేము ఏమన్నా అంటే ఛాంబర్ తరఫున షాపు కట్టడం కరెక్ట్ కాదు సార్. లాక్డౌన్ పిలిపివ్వండి, పూర్తి లాక్డౌన్, మనిషి కూడా రోడ్డు మీద రాకూడదు. అలాంటప్పుడే కరోనా నియంత్రణలో వస్తుంది. అది లేదంటే వేస్ట్. ఈ కుట్లు కట్టేయండి, రోడ్డు మీద జనం తిరుగుతారు, అది కరెక్ట్ కాదు అని అంటే రోడ్డు జనం తిరగబోతుందంటే జనం బ్లాక్ చేయకూడదు అండి అన్నారు. జనాన్ని బ్లాక్ చేస్తేనే కరోనా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప కుట్లు కట్టేస్తే తగ్గడం తగ్గదు. కుట్లలో జనం ఉండలేదు, జనం రోడ్డు మీద ఉంటున్నారు. అది ప్రభుత్వం వారు గమనించండి, జనం రోడ్డు మీద ఉంటున్నారు, అది ఆగాలి. అది ఆగాలంటే మొత్తం నియంత్రించాలి. అది చేయకుండా కుట్లు కట్టేయండి, కుట్లు కట్టేయండి అంటారు. కొట్ల వల్ల ఎంతమంది కరోనా వస్తుంది? కొట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటారు, లేదా కొట్టు ఓనర్ కూడా కరోనా రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. దాన్ని ఎంతసేపు కొట్లు అంటే ఎంత దారుణంగా ఇచ్చేస్తున్నారంటే కలెక్టర్ గారు ఉండి ఎవరో ఉండండి, కుట్లు కట్టేయండి, కుట్లు కట్టేయండి, కొట్లు గురించి పరిశోధన ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ పెట్టారు, కరోనా వచ్చింది, ఆ ఏరియాలో బ్లీచింగ్లు శాండ్ అన్నీ చేస్తున్నారు. మిగతా చోట కూడా చేయండి. వర్షం వస్తున్నది, వర్షం వచ్చినప్పుడు వాటర్ వస్తున్నది, అక్కడ ట్రబుల్ వస్తున్నదని చెప్తున్నాం, వింటలేదు. నేను ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్కి ఛాంబర్ తరఫున చెప్పడం జరిగింది. ఓకే సార్, నేను పురమాయిస్తాను ఒక్కరోజు, అది నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా తూర్పుగోదావరి జిల్లాలో భయానకమైన వాతావరణం క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3500 వరకు కూడా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. రోజు రోజుకి కూడా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు ఇవాళ నుంచి కూడా రాజమండ్రి కాకినాడలో లాక్డౌన్ అమల్లోకి తెచ్చారు. రానున్న రోజుల్లో మరో 20 కేసులు దాటిన చోట లాక్డౌన్ పెడతామని చెప్పి కూడా అన్నారు. అయితే ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తే మాత్రం లాక్డౌన్ అనేది అమలు కావట్లేదు. పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఉంటే తప్ప జనాలను రోడ్ల మీదకి రాకుండా గతంలో ఎలాగైతే జరిగిందో అలా చేస్తే తప్ప ఇప్పుడు ప్రస్తుతం మరోసారి లాక్డౌన్ అమల్లోకి రాదని చెప్పి కూడా ఇక్కడ వ్యాపార వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవితో వరప్రసాద్.